ఏలూరు జిల్లాలో సిపిఎస్ విధానాలపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారం చేపట్టిన మరుక్షణమే సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేటికి ప్రకటించకపోవడంతో రాష్ట్రంలోని 23 జిల్లాల ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావాన్ని పూరించి ఏలూరు కేంద్రానికి చేరింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీనితో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఉద్యోగ సంఘాలను కలెక్టరేట్కు చేరకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిలువరించారు. భారీ ర్యాలీగా బయలుదేరి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నుండి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తదుపరి బహిరంగ సభను నిర్వహించారు. ఉపాధ్యాయులకు తీవ్ర ఆవేదనని మరింత మీరు గుర్తించి వెంటనే సిపిఎస్ ని రద్దు చేసి పాత విద్యను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజులు మా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మీరు మద్దతు ఇచ్చారు. మరి ఈ రోజు మరి న్యాయమైన డిమాండ్ కాదా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మరి సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని మరి పునరుద్ధరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే. ఎందుకంటే అది ఒక స్ఫూర్తి. మీరు పిఆర్సి ఆయన చూసుంటారు, రకరకాల వేషాలతో రకరకాలుగా వచ్చారు. ఆ రోజు పరిస్థితి వేరు, కానీ ఈ రోజు ఇంత మండు టెండలు ఇన్ని కిలోమీటర్ల నుంచి మన దగ్గరికి వచ్చారంటే సిపిఎస్ రద్దు అనేది ఎంత ఆవశ్యకత మీకు అర్థమై ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న 1 మినిట్ అండి, మీకు తెలిసే ఉంటుంది విశ్వసనీయత. ఒక వ్యక్తి 2014 ముందు విశ్వసనీయతకి నేను బ్రాండ్ అంబాసిడర్ని, మాట తప్పను మడమ తిప్పను అని 100,000 సమావేశాల్లో చెప్పారు. నిజంగా చెప్తున్నామండి, పిచ్చోళ్ళ నమ్మి నిజంగా చెప్తున్నా. నా ఫేస్బుక్ మీరు చూసుంటారు, నేను గోపిమూర్తి గారు అబ్జర్వ్ చేస్తుంటారు రోజులు కూడా ఫేస్బుక్ చూసుంటారు. ఎంతమంది ఎన్ని కామెంట్ చేసినా ఎన్ని మాటలన్నా సిపిఎస్ రద్దు చేస్తాడు, మాట తప్పడు మడమ తప్పడు అన్నా, నేను ఉన్నాను, నేను కన్నాను, నేను అన్నాను కన్నాను విన్నాను అని చెప్పి మనందరినీ మోసం చేస్తూ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పాడు. వారం రోజులు కాదు కదా, ఈరోజు 150 వారాలైనా సరే రద్దు చేసే పరిస్థితి లేదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ చిన్న విషయం, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు, సిపిఎస్ రద్దు చేయడం కుదరదంటారు అని చెప్పారు. 2014 కానీ 2019 కానీ అదే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా నేను చెప్పారా సిపిఎస్ రద్దు చేయడం కుదరదని చెప్పారా? ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నా నేను, 2014 ముందు ఎవరు సిపిఎస్ రద్దు కోసం అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క